నమస్తే. మనందరికీ తెలిసిన నమస్తే. విషయమే, ఇవాళ ఒక బీజేపీ కార్యకర్త బండి సంజయ్ పైన జరిగిన దాడికి నిరసనగా బండి సంజయ్ కి మద్దతు తెలియజేస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సో ఆ తర్వాత కొద్దిసేపటికే మంత్రి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, బీజేపీ నవంబర్ 2న అంటే రేపటి రోజున పెద్ద ఎత్తున హైదరాబాద్ లో అల్లర్లకి దారి తీసేలా చర్యలు చేపడుతోంది, ప్రగతి భవన్ ను డీజీపీ ఆఫీస్ ను ముట్టడించే విధంగా ప్లాన్ చేస్తోంది, అవసరమైతే లాఠీ చార్జ్ లేకపోతే కాల్పుల వరకు కూడా వెళ్ళడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది, ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కూడా నేను లెటర్ రాస్తున్నానంటూ జస్ట్ ఇందాకే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో దీనిపై వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాట్లాడదాం. ఆయన ఇమీడియట్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. వివేక్ గారు, నమస్తే రఘు. వివేక్ గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలపైన? మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు పిరికి పందలండి. దమ్ముంటే దుబ్బాక్ లో ఎలక్షన్ ఉంది, ఫేర్ అండ్ ఎలక్షన్ ప్రాసెస్ చేయాలి. అందరికీ తెలుసు కమిషన్లు దుబ్బి వాళ్ళు ఓట్లు కొనే ప్రయత్నము టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ ఈసారి దుబ్బాక్ లో ప్రజలందరూ కూడా కేసీఆర్ పైన వ్యతిరేకత ఉంది. వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేస్తున్నారు ఈసారి కేసీఆర్ కి ఒక గుణపాఠం నేర్పియాలని చెప్పి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూపిస్తున్నారు. ఆ భయపడి కేసీఆర్ పోలీస్ ని వాడుకోవడంలో మీరు అందరు చూస్తున్నారు. మొన్న కూడా రఘు గారు రిలేటివ్స్ లో రేడ్ చేస్తున్నారు, ఇవాళ వాళ్ళ బ్రదర్ పైసలు ఉన్నాయని చెప్పి పట్టుకున్నారు. అంటే దమ్ము లేక ఈ ఎలక్షన్ ప్రాసెస్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ పోలీస్ ని వాడకుండా చేయాలి. కానీ ప్రభుత్వం పోలీస్ నే వాడుకుంటుంది. ధర్నా చౌక్ ఎత్తేశారు, హైకోర్టు మధ్యలో వచ్చి మళ్ళా రెస్టోర్ చేసింది. అన్ని చోట్ల కూడా కోటి రూపాయలు దొరికినట్టున్నాయి కదా, ఇవాళ కోటి రూపాయలు దొరికినట్టున్నాయి కదా. ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు. మొన్న బండి సంజయ్ గారిని కావాలని నొక్కి గొంతు నొక్కి కార్ లో కూర్చోబెట్టడం, ఇది ఎక్కడంది ఈ ప్రజాస్వామ్యము? వివేక్ గారు, ఇవాళ కోటి రూపాయలు దొరికినట్టున్నాయి కదా. అది అంత వాళ్ళ బిజినెస్ డీల్ అండి, దుబ్బాకి దానికి ఏం కనెక్షన్? తప్పుడు ప్రచారాలు పోలీస్ ని వాడుకుంటున్నాడు కేసీఆర్. కానీ నేను ఇంత ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నాము, నిజంగానే కేసీఆర్ కి దమ్ముంటే పైసలు ఏదైతే వాళ్ళు 5000 రూపాయలని ఓటు కొంటామని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడో డైవర్ట్ చేయడానికి పోలీస్ ని వాడుకుంటున్నాడు. దుబాయ్కి హైదరాబాద్ కి ఏం కనెక్షన్ అండి? కనెక్షన్ లేని కనెక్షన్ బెటర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత ముందు కూడా అన్ని పోలీస్ కేసులు, నేను ఆల్రెడీ కేసీఆర్ గారి ఆస్తుల గురించి నిన్నటి నుంచి మాట్లాడుతున్నాను. అందు గురించి వారు ఒక కక్ష ఏదన్నా ఒక కక్ష వేయాలని చెప్పి పైన ఏదైతే కరప్షన్ ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు. వచ్చినవని సిపి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కదా. ఇది ఏం చేస్తారు పోలీస్ వాళ్ళు, ఎట్లా సీఎం చెప్తే అట్లా వారికి ఏం చేసి పాపం వాళ్ళది ఏముంది అక్కడ? వాళ్ళు యాక్చువల్లీ పోలీస్ కూడా అర్థం చేసుకోవాలి, ఈ పొలిటికల్ వార్ లో వాళ్ళు మధ్యలో రావద్దు. ముఖ్యమంత్రి ఆడుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో అది పక్కకు పెడితే బాగుంటుంది. కానీ పోలీస్ వాళ్ళ రేపు ముఖ్యమంత్రి చెప్పినట్టు చేయకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అందు గురించి వీరు వారి ప్రెషర్ తో చేస్తున్నారు. చట్టం ఏముందో వాళ్ళు చూసుకుంటారు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ దేర్. ఈ ఎలక్షన్ కి దానికి ఆ ట్రాన్సాక్షన్ కి ఏం వాస్తా లేదు, మాకేం వాస్తా లేదు. మీకు సంబంధం లేదా సార్ ఆ ట్రాన్సాక్షన్ కి? మీకు అది నాకు ఎట్ట తెలుస్తుందండి? ఐఎమ్ వైస్ చైర్మన్, నేను అక్కడ కంపెనీలోనే, నేను నాట్ ఐఎమ్ రెగ్యులర్ ఎంప్లాయ్ అట్ ఆల్. వాట్ ట్రాన్సాక్షన్స్ కంపెనీ, హౌ విల్ ఐ నో? మీరు చెప్పండి. ఇట్స్ అ కంపెనీ, ఇట్ విల్ వర్క్ ఇట్స్ అ వే. ఇఫ్ సపోజింగ్ దేర్ ఆర్ దేర్ ఇఫ్ దేర్ ఇస్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ దెమ్, హౌ కెన్ ఐ సే ఎనీథింగ్? నాకు ఎట్ట తెలుస్తుంది? నేను ఆఫీస్ కి పోను. ఐఎమ్ నాట్ గాన్ టు ఆఫీస్ విశాఖ ఆఫీస్ ఫర్ మోర్ దెన్ అ మంత్. హౌ విల్ ఐ నో ఎనీథింగ్? ఐఎమ్ ఓన్లీ వైస్ చైర్ ఆఫ్ ద కంపెనీ. ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఇంత జరిగిన తర్వాత మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా అసలు ఏం జరిగింది అని. ఇవాళ నాకు ఎట్ట తెలుస్తుంది ఎవరన్నా ఉండాలి? నేను బిజీ దుబాక్ లో, ఇప్పుడే తెలిసింది నాకు దుబాక్ లో క్యాంపెయిన్ ఉన్నాను, కేసీఆర్ ని తిడుతున్నాను. ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాంలే, పోలీస్ వాళ్ళు ఇట్లా చేస్తారని. దేర్ నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్ ఇట్. నేను దీన్ని ఎట్లా చేస్తాము కానీ
ఇది ఒకటే ఒక లెసన్. కేసీఆర్ నైతే ఓడించే డుబ్బాకలో ఆయనకు సరైన గుణపాఠము అదే, ఆయన టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం డుబ్బాకలో. మరి మీరు ఎందుకు అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారట, కాల్పుల వరకు వెళ్ళడానికి కుట్రలు చేస్తున్నారు, దర్పుకున్నాడు ఇవన్నీ ఏంది, ఎందుకు అవసరం ఏముంది అవన్నీ మాట్లాడింది? ఎవరైనా చేస్తారంటే గెలిచే క్యాండిడేట్ పోయి అక్కడ గల్లలు చేస్తారా? పోలీస్ మీ చేతిలో ఉన్నది, వచ్చిన వాడుకుంటున్నారు. నిజాం సర్కార్ కన్నా ఎక్కువ వాడుకున్నారు ఎవరైనా పోలీస్ అంటే అది కేసీఆర్. దానికి ఆయన కంట్రోల్ ఏం చేయాలో చేయాలి, కానీ అన్ని తప్పుడు ప్రచారాలు. రేపు ఏ ధర్నా బీజేపీ పిలిపించిందో హైదరాబాద్ లో, అది కేవలం పోలీస్ ఎక్సెసెస్ పైన వారు పిలుపునిచ్చారు. డెఫినెట్లీ బీజేపీ దుబాక్ లో గెలుస్తుందని చెప్పి భయంతో కేసీఆర్ ఈ అన్ని చర్యలు తీసుకుంటారు. మరి ఇంటెలిజెన్స్ సమాచారం విశ్వసనీయ సమాచారం అని కేటీఆర్ అంటున్నారు, ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాశారు ఏదో జరగబోతుందని. రఘు, ఈ స్టేట్ లో ఏమైనా ఇంటెలిజెన్స్ ఉందాయా? అన్ని ఆయననే చేస్తాడు, ఆలోచిస్తాడు, ఆయనే డిసైడ్ చేస్తాడు, ఆయనే చెప్పిస్తాడు, ఆయనే కమిటీ చేస్తాడు. ఆ కమిటీ ఆయనకి ఏం కావాలో అదే రిపోర్ట్ ఇస్తుంది. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ? తుగ్లక్ పరిపాలనలో. నువ్వు చెప్పాంగా కరెక్టా కదా? మీరు మీరు రేపు ఏం జరగబోతుంది, అలాంటిది ఏమైనా ఉందా, కేటీఆర్ చెప్పినట్టుగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఉండదయ్యా, బీజేపీ ఇస్ అ వెరీ డిసిప్లిన్ పార్టీ. వాళ్ళు రైట్ ఉందా లేదా పార్టీకి ప్రొటెస్ట్ చేయడానికి రైట్ ఉందా లేదా? అన్నిటికీ ఏదో ఒక ఊహాగానాలు పెట్టి ఒక రాంగ్ ప్రచారాలు చేయటానికి. నువ్వు చూసినావు నిన్న మొన్న హరీష్ రావు, నిన్న కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడు ముఖ్యమంత్రి? ఏదైనా ఒకటి అమలు చేసిండా? దళిత ముఖ్యమంత్రి అన్నాడు 3 ఎకరాలు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి ఇవ్వద్దు అన్నాడు, అప్పుడు అన్ని కాంట్రాక్ట్స్ ఆంధ్ర కాంట్రాక్టర్స్ కే ఇస్తున్నాడు. ఏది సరిగా మాట మీద నిలబడ్డాడు కేసీఆర్? అన్ని తప్పుడే. మాట ఇచ్చిన మాట మర్చిపోయే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.